ఓకే గురుగారు. నెక్స్ట్ కాలర్ ని చూసే ముందు ఒక ప్రశ్న గురుగారు, ఏదైతే మీరు చెప్పారో ప్రతి ఒక్కరికి నేను వింటూ ఉన్నంటే ఈ దశలో ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది, అసలు ఈ దశలు అంటే ఏంటి, ఎలాంటి దశలు మంచి ఫలితాలను ఇస్తాయి, ఎలాంటి దశలు చెడు ఫలితాలను ఇస్తాయి? ఇక్కడ మనకేంటంటే అమ్మ, మొత్తం 9 గ్రహాలు ఏవైతే ఉన్నాయో వరుసగా అదే రకంగా మనం పుట్టినటువంటి జన్మ నక్షత్రం నుంచి ఆ యొక్క దశ ప్రారంభమవుతుంది. అంటే ఎవరైనా కేతు మహర్దశలో పుట్టారు, అశ్విని లేదా మకామూల నక్షత్రాలు పుట్టారు, కేతు దశతో ప్రారంభమై కేతువు, శుక్రుడు, రవి, చంద్ర, కుజ, రాహు, గురు, శని, బుధ ఈ రకంగా దశలు ప్రారంభమవుతాయి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి క్లారిటీ ఏంటి అంటే ప్రతి దశ కూడా మంచి ఫలితాలు ఇస్తుంది, అలాగే ప్రతి దశానాథుడు కూడా ఇబ్బంది ఫలితాలు ఇస్తారు. చాలా మంది తెలియక ఏమనుకుంటారంటే కేవలం శుభగ్రహాలను తీసుకొని, అంటే గురువు, శుక్రుడు, బుధుడు, రవి కొన్ని ఉన్నాయి, అర్ధపాప అవుతాడు రవి తీసుకొని ఇవి మాత్రమే మంచి ఫలితాలు ఇస్తాయని, కుజుడు, శని, కేతువు, రాహు ఇలాంటివి ఇబ్బంది ఫలితాలు ఇస్తారేమో అనేటువంటి ఒక భ్రమలో ఉంటారు. శని మహర్దశ వచ్చిందనగా అమ్మో నాకు శని మహర్దశ అని భయపడుతూ ఉంటారు, గురు మహర్దశ వచ్చిందనగా అబ్బా నాకు ఇంకేంటి అద్భుతం, శుక్ర మహర్దశ వచ్చిందనగా అంతా అనుకుంటారు. కానీ అలా కాదు, ఎప్పుడు కూడా మహాదశానాథుడు ఏంటంటే ప్రతి మహాదశానాథుడు దానికంటూ కొంత పోర్ట్ఫోలియోస్ ఉంటాయి, అంటే ఒక ప్రతి గ్రహము కూడా అది ఏ ఫలితాలు ఇవ్వాలి అనేటువంటి ఒక లెక్క ఉంటుంది దానికి. అంటే ఎక్కడున్నాడు మహాదశానాథుడు, ఎక్కడున్నాడు, ఎవరితో కలిసి ఉన్నాడు, ఎవరితో చూడబడుతున్నాడు, ఎటువంటి ఫలితాలు, ఎటువంటి సిగ్నిఫికేషన్స్ వచ్చాయి దానికి, గోచారం ఎలా ఉంది, దాన్ని బట్టి జరుగుతూ ఉంటుంది. కామన్గా అందరూ ఏంటంటే బాగుండడం అంటే వాళ్ళ ఉద్దేశంలో ఒకటే, ఒకటి బాగా డబ్బులు వస్తున్నాయి, సుఖంగా ఉన్నాను, లేదా అనారోగ్యాలు లేవు, ఈ రెండే మెయిన్గా తీసుకుంటాం మనం. ఇంకొంచెం లోతుగా వెళ్తే నాకు సంతానం లేదని, అంటే ఏంటంటే అక్కడ సంతానాన్ని ఇచ్చేటువంటి ఫలితాలు ఆ గ్రహం ఇవ్వట్లేదు, డబ్బులు ఇచ్చే ఫలితాలు ఇస్తుంది, డబ్బులు బ్రహ్మాండంగా ఉంటున్నాయి కానీ సంతానం లేదు. అంటే అక్కడ మరి ఆ దశానాథుడు యోగిస్తున్నాడు అనుకోవాలా, యోగించట్లేదు అనుకోవాలా, అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ యొక్క మహాదశానాథుడు ఎవరైతే ఉన్నారో అతనికి ఆ యొక్క ఫలితాలు ఇచ్చేటువంటి బలం ఉంది, సంతానాన్ని ఇచ్చేటువంటి బలం లేదు, ధనాన్ని ఇచ్చేటువంటి బలం ఉంది, అలాగే కోర్టు కేసులు ఇచ్చేటువంటిది, కోర్టు కేసులు గెలిచేటువంటి బలం ఉంది, కానీ ఇంకొక ధనం వచ్చేటువంటి ఫలితాలు లేవు, ఉద్యోగం చేసేటువంటి బలం లేదు కానీ వ్యాపారం చేసేటువంటి బలం ఉంది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి దశ కూడా ఏ ఫలితాలు ఇస్తుంది అనేటువంటిది క్లియర్గా ఉంటుంది, అది ఏ ఫలితాలు ఇస్తుందో దానికి తగ్గట్టుగా మనం ఉండాలి. ఉద్యోగం చేసే ఫలితాలు ఇస్తుంది ఏం పోయి వ్యాపారం చేస్తానంటే రాదు, ఎందుకంటే ఇటు వెళ్తే ఈ ఫలానా ప్రదేశం వస్తుంది అన్నప్పుడు అటు వెళ్తే అదే వస్తుంది, కానీ ఇటు ఉండే ప్రదేశం మనకు రాదుగా. అదేవిధంగా ఏంటంటే మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది మరి అలాంటప్పుడు మనకు సంతానం లేదు కదండి, లేకపోతే మరి సంతానం ఇవ్వట్లేదని చెప్పి గమ్మును కూర్చోవాలంటే శాస్త్రం ఎప్పుడు అలా చెప్పలేదు. మహర్షి దశా ఫలితాలు ఎలా వస్తాయని చెప్పి చెప్పారో, మనం ఆ యొక్క దశల్లో మనకు కొన్ని కామ్యాలు నెరవేర్చుకోవాలి అంటే దానికి తగ్గట్టుగా పూజలు కానీ ఏదైనా సరే చేసేటువంటి యజ్ఞాలు కానీ యాగాలు కానీ లేనట్లయితే చిన్న చిన్నవి, నాకంత స్తోమత లేదు, చిన్న మంత్రం ఇంట్లో కూర్చొని కూడా చేసుకోవచ్చు. దానికి చాలా చిన్న చిన్న ఉదాహరణలు మాకు చాలా ఉన్నాయి రామాయణంలో కూడా. దశరథ మహారాజుకి సంతానం లేదు అలా అని చెప్పని, నా దశ ఇలాగే నడుస్తుంది, నా కర్మలో ఇలాగే ఉందని కూర్చున్నాడా, లేనట్లయితే చక్కగా పుత్రకామేష్టి యాగం చేశాడా. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ గ్రహాలు ఫలితాలు ఇవ్వట్లేదు, మన కృతజన్మ కర్మే మనం గ్రహ రూపంలో తెచ్చుకుంటున్నాం. అంటే ఇక్కడ అర్థమేంటంటే ఎవరిని బాధించకుండా మనం గనక ధర్మంగా గనక మనం ఒకరికి ఉపయోగపడుతూ ఒకరికి మంచి జరిగేలా చేసుకుంటూ మనం కనుక ముందుకెళ్ళిపోతున్నామంటే ఖచ్చితంగా వచ్చే జన్మలో మనకు అన్నీ కూడా మంచి ఫలితాలు ఇచ్చేలా ఉంటాయి. కొంతమంది మన జీవితాలు చూస్తుంటాం, ఏంటండి వారు అతనికి చక్కగా గృహం ఉంది, వాహనం ఉంది, మంచి తల్లిదండ్రులు ఉన్నారు, మంచి భార్య ఉంది, మంచి పిల్లలు ఉన్నారు, ఒక్క ఇబ్బంది కూడా కనిపించట్లేదు, చిన్న చిన్నవి తప్ప అంటూ ఉంటారు. అంటే ఏంటంటే వాళ్ళు కృతజన్మలో అన్ని పుణ్యాలు చేశారు. ఏదైతే ఇబ్బంది పడుతున్నామో మన కృతజన్మలో తెలుసో తెలియకో అజ్ఞానంలో ఏదో తప్పు చేశాం, ఆ తప్పే గ్రహ రూపేణ మనం ఇబ్బంది పడుతున్నాం. అంటే ఏంటి, గ్రహం అంటే నథింగ్ బట్ గ్రహం కాదు, అక్కడ మనమే ఆ మిస్టేక్ చేయడం మూలంగా ఇబ్బంది పడుతున్నామని చెప్పి మనం అర్థం చేసుకొని, అరే నేను అలాంటి చేశానా, ఓకే ఫైన్, ఇప్పటి నుంచి నేను చేయని చెప్పి మనసులో కనుక అనుకుంటే అక్కడికి పోతుంది, చింతించి కనుక ఉంటే పోతుంది. అది ఏ గ్రహం ద్వారా మనకి ఆ యొక్క ఇబ్బంది వస్తుందో తెలుసుకొని కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మళ్ళా అక్కడి నుంచి మంచి ఫలితాలు రావడం ప్రారంభమవుతాయి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనం చూడండి, తమ్ముడితో కొట్లాడుతూ ఉంటారు కొంతమంది, సొంత బ్రదర్స్తో గొడవలు వస్తూ ఉంటాయి, లేదా బాస్తో గొడవలు వస్తూ ఉంటాయి. అంటే కృతజన్మలో ఆల్రెడీ బాస్ని ఇతన్ని వేధించాడు, లేకపోతే తండ్రిని వేధించాడు, తమ్ముడిని ఆల్రెడీ కావాలని చెప్పని ఏదో అన్నాడు, అందుకని తమ్ముడు మాటికి ఇతను ఇచ్చేస్తున్నాడు. అలాంటప్పుడు ఏం చేయాలంటే
అలాంటి వాటిని ఎక్కువగా పెంచుకోకూడదు. కర్మల్ని పెంచుకుంటే ఏమో ఇంకా పెరుగుతూ ఉంటాయి అవి, మళ్ళీ నెక్స్ట్ జన్మలో మళ్ళీ కంటిన్యూ అవుతూనే ఉంటుంది, జన్మ జన్మలు అలా కంటిన్యూస్గా. కాబట్టి ఏంటంటే మనం వాటిని గుర్తించి నాకు ఇది రావట్లేదు, నాకు ఇది వస్తుంది ఈ దశలో, సో నేను రావాలంటే ఏం చేయాలి, ఈ దశనాథుడు ఈ ఫలితాలు ఇవ్వట్లేదు, ఇవ్వనప్పుడు నేను అంటే అత్యవసరం కంపల్సరీ నాకు సంతానం కావాలి, కొంతమందికి ఉంటుంది సంతానం కావాలి, ఆదాయం ఉండాలి, ఇన్కమ్ లేకపోతే ఎవరు బ్రతకలేరు, అలాగే చేసే ఉద్యోగంలో కానీ వ్యాపారాల్లో కానీ అభివృద్ధి ఉండాలి, ఇవన్నీ నాకు కావాలి, నా నీడ్, అప్పుడు నేనేం చేయాలనేటువంటిది చక్కగా ధార్మికంగా ధార్మిక వ్యవహార సంబంధంగా చూసుకొని, ఓహో ఈ ప్లానెట్కి సంబంధించి నేను ఏదో తప్పు చేశాను క్రిత జన్మలో, కాబట్టి నేను దీనికి సంబంధించినటువంటి దాన్ని నేను అనుకుంటూ క్లియర్గా దానికి సంబంధించి చాలా చిన్నగా దానాలు, ధర్మము, మంత్రము పెద్ద పెద్దవే చేయాలి, నీకు స్తోమత లేకపోయినా అనేటువంటిది కూడా లేదు. ఒకవేళ ఆ వ్యక్తికి ఆ స్తోమత లేకుండా ఉన్నప్పుడు జ్యోతిష్కుడు వాళ్ళని అంత పెద్ద పెద్దవి చేయమన్నా కూడా దోషమే. స్తోమత ఉంటే నువ్వు యజ్ఞం చేసుకో, జపం చేయించుకో, ఏదైనా అని. స్తోమత లేదు, ఇంట్లో కూర్చొని కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే జపాలు ముఖ్యంగా ఏంటంటే ఒకళ్ళు చేయడం, వీళ్ళకి స్తోమతను ఇంకొకళ్ళతో చేయించడం, దట్ ఈస్ డిఫరెంట్. వీళ్ళంతటి వీలు చేసుకుంటే ఇంకా చక్కటి ఫలితాలు వస్తాయి. ఈ రకంగా దశలు ఏంటంటే వాటికి ఉన్నటువంటి పోర్ట్ఫోలియోస్ వల్ల రిజల్ట్స్ వస్తాయి, కానీ ఈ దశ మంచిది, ఈ దశ మంచిది కాదు అనేటువంటిది మాత్రం ఉండదు. ఓకే గురుగారు, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో తల్లి. హలో. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? పేరు సునీత అండి, హైదరాబాద్ నుంచి. సునీత గారు, ఎవరి జాతకం గురించి తెలుసుకోవాలి? మా పాప సౌమ్య గురించి అండి. సౌమ్య, డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 6 June 12 1998 ఏ టైంలో పుట్టారు? 3 నుంచి 3:05 మధ్యాహ్నం అండి. మధ్యాహ్నం 3 గంటల నుంచి 3:05 మధ్యలో. ఓకే, ఎక్కడ పుట్టారు? హైదరాబాద్ అండి. ఓకే, సౌమ్య గురించి మీరు ఏం అడగాలనుకున్నా గురువు గారిని అడిగండి. హలో. నమస్కారం అండి. నమస్తే తల్లి. మా పాప బీటెక్ అయిపోయింది, మరి అమ్మాయికి జాబ్ కెరియర్ ఎలా ఉంటుంది? ఓకే తల్లి, మీరు పూర్వాషాఢ నక్షత్రం ధనుసు రాశి చూసుకుంటున్నారు కదమ్మా మీ పాప విషయంలో? అవునండి. రైట్ తల్లి, ప్రజెంట్ మీ పాపది ఏంటంటే తులాలగ్నము, తులాలగ్నమై ద్వితీయాధిపతి మహాదశ నడుస్తూ రవితో ఉన్నాడమ్మా. సో ఇదేంటంటే ఉద్యోగ సంబంధించినటువంటి విషయాలు కనుక చూసుకున్నట్లయితే ఇంకొక 3-4 మంత్స్ తర్వాత నుంచి ఉద్యోగ సంబంధించిన విషయాల్లో ముందుకు వెళ్ళడం జరుగుతుంది అమ్మాయి. అంటే పాజిటివ్గా వస్తాయి ఫలితాలు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనకందరికీ తెలుసు బయట ఉన్నటువంటి లాక్డౌన్సే కావచ్చు, కొంచెం బయట ఉన్నటువంటి కంపెనీల పరిస్థితులు కాబట్టి ఇలా ఉంది. కాబట్టి మీ అమ్మాయిని ఇంకొక 3-4 నెలలు ఆగి గనక ప్రయత్నాలు కనుక చేసినట్లయితే లైఫ్ మాత్రం బాగానే ఉంది. ఇక మిగతా విషయాలు కనుక చూసుకున్నట్లయితే శని భగవానుడి యొక్క స్థితి, శుక్రుడి యొక్క స్థితి బాగుంది జాత చక్రంలో. అంటే నీచపడినప్పటికీ కూడా శని భగవానుడు ఉన్నటువంటి గ్రహ రవి గురువుల మధ్యన ఉండడము, ఇటువంటివన్నీ కొంచెం మంచి ఫలితాలు కూడా ఇస్తుంది. ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. నడిచేటువంటి మహాదశ మాత్రం 2025 వరకు కుజమహర్దశ నడుస్తుంది, దాని తర్వాత రాహుమహర్దశ. లైఫ్లో ఆర్థికంగా స్థిరపడడం బ్రహ్మాండంగా ఉందనలో సందేహం లేదు. కొంచెం స్ట్రెస్ మాత్రం ఉంటుంది లైఫ్లో చేసేటువంటి ఉద్యోగంలో వాళ్ళ బాసులతోనది. రాహు గ్రహ సంబంధించినటువంటి ఆరాధన నిత్యం చేయమని చెప్పండి, అన్ని విధాలా బాగుంటుంది తల్లి. శుభం. ఓకే గురువు గారు, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో. హలో. నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? ఎవరి జాతకం గురించి తెలుసుకోవాలి సుజాత గారు? మా సిస్టర్ వాళ్ళ పాప గురించి అండి. పేరు? హిమ బిందు అండి. బిందు, డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 3-3-2007. అవునండి. ఓకే, ఏ టైంలో పుట్టింది? 3 గంటల 2 నిమిషాలు అంటే తెల్లవారితే 3 కదా? ఎక్కడ పుట్టారు? వైజాగ్ అండి. వైజాగ్. ఇప్పుడు సమస్య ఏంటి, పరిష్కారం ఏంటి అనేది గురువు గారిని అడిగండి. హలో. నమస్తే అండి. నమస్తే తల్లి. సింహరాశి చూసుకుంటున్నారా మీ అమ్మాయిది? అవునండి. సింహరాశి. ఓకే, ఈ అమ్మాయి పర్టికులర్ ఏంటంటే అమ్మా కొంచెం మూడీగా ఉంటారు తల్లి వీళ్ళు. మూడీగా ఉంటారు వీళ్ళు, అల్లరిగా ఉంటుంది, మూడీగా కూడా ఉంటారు వీళ్ళు. ఒక చిన్న ప్రశ్న వస్తానమ్మా. పుట్టినప్పుడు అదేవిధంగా కాస్త ఇప్పుడు పుట్టిన ఒక సరిగ్గా 26 డిగ్రీలు అంటే పుట్టిన
నెక్స్ట్ ఇయర్ పుట్టిన ఒక 6 మంత్స్ నుంచి కొంచెం హెల్త్ ఎలా ఉంటుంది అమ్మాయిది? అమ్మాయి బాగానే ఉందండి, మధ్యలో ఒకసారి చేయకు ఆపరేషన్ అయ్యిందండి. అదే, ఎందుకంటే ఇక్కడ కుజశనుల యొక్క స్థితి ఏర్పడుతుంది ఇక్కడ, అందుకని ఏదో ఒక ఇబ్బంది మాత్రం జరిగి ఉండాలి ఇప్పటికీ, అందుకని. ఓకే, రైట్ అమ్మా. అదే మీరు ఏ ప్రశ్నలు అడగాలనుకుంటున్నా అడగండి అమ్మా ఫస్ట్. అంటే పాపకి చదువు అది ఎలా ఉంటుంది, విద్య ఎట్లా ఉంటుంది అనేటువంటిది మెయిన్ గా. ఎందుకంటే 2007లో పుట్టింది కాబట్టి శుక్ర మహాదశ నడుస్తుంది. విద్యా విషయంలో మాత్రం చతుర్థంలో ఉచ్చలో ఉన్నటువంటి శుక్రుడు కాబట్టి ఎడ్యుకేషన్ విషయంలో మంచి ఫలితాలు ఇస్తాడు, ఇవ్వడం కాదు. కాకపోతే మనం కొంచెం వెంటపడాల్సినటువంటి స్థితి, కొంచెం కనుక మనం సపోర్ట్ కనుక చేసినట్లయితే. ముఖ్యంగా శుక్రుడికి దానాలు ఇవ్వండి. అదేవిధంగా శుక్రుడితో పాటు ఇక్కడ గురువు ఉన్నటువంటి స్థితి మరియు చంద్రకేతువులు ఉన్నటువంటి స్థితి కనుక చూసుకున్నట్లయితే బొబ్బర్లు, తెలుపు రంగు వస్త్రము మరియు ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన నిత్యం కనుక చేయిస్తున్నట్లయితే అమ్మాయి విద్యా విషయంలో బాగుంటుంది. ఈ రెమెడీలు చేసుకోండి తల్లి, శుభం. ఇంకా కాలర్తో గురువు మాట్లాడదాం గురుగారు. హలో 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 అండి, నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు సునీత అండి, గుంటూరు జిల్లా అండి. సునీత గారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? అమ్మాయి పుష్ట అవుట్ అయిందండి పోయిన నెల April 22 అండి, అమావాస్య వచ్చింది. ఆ రోజు ఎలా ఉందని అడుగుదామని. ఓకే, మీ అమ్మాయి పేరు తెలుసుకోవచ్చా? అమ్మాయి పేరు గీతాంజలి అండి. 9 March 23 అండి. 2009 March 23. ఓకే, 23 3 2009. ఏ టైంలో పుట్టారమ్మా? సాయంత్రం 6:35 అండి. సాయంత్రం 6:35. ఎక్కడ పుట్టారు? గుంటూరులో అండి, హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్ గుంటూరులో. ఓకే, దానికి సంబంధించి గురువు గారు క్లియర్ గా సమాధానం చెప్తారు మీకు. సరే అండి. హలో, నమస్తే అండి. నమస్తే తల్లి. అమ్మాయి April 22 అమావాస్య రోజు పుష్పవత అయిందండి. ఓకే తల్లి, ఆ రోజు ఎలా ఉందని అడుగుదామని చేశాను. ఒకటి తల్లి, ఇక్కడ ఏంటంటే పుష్పవత అవ్వడము అనేటువంటిది ఇక్కడ కొన్ని రకాలుగా తీసుకోవాలి. ఏ తిథి రోజు అయింది, ఏ వస్త్రం పై అయింది, అంటే ఆ రోజు ఏ వస్త్రాలు కట్టుకుంది అనేటువంటిది తీసుకోవాలి తల్లి. చాలా అమ్మాయి ఉదయం 10 గంటలకు అయ్యిందండి, పింక్ కలర్ బట్టలు అండి, నైట్ డ్రెస్. పింక్ కలర్ ఏమో గచ్చకాయ కలర్ అంటారు కదా ఆ రంగు. ఓకే తల్లి, అయితే ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే మనం పింక్ కలర్ తీసుకోవాలి. ఇక్కడ పింక్ కలర్ వస్త్రం మీద అయింది అంటే మనం ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. కాకపోతే కాస్త అమావాస్య రోజు అయింది అంటున్నారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే అమ్మ, శనికి చంద్రుడికి దానాలు ఇప్పించండి. అమావాస్య తిథి రోజు అయినందుకు పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఏమి కంగారు కూడా పడవద్దు. ఎందుకంటే లగ్నంలో మీ అమ్మాయి చాట్లో లగ్నంలో శుక్ర బుధ రవి యొక్క స్థితి ఉంది, అంటే లగ్నం బలంగా ఉంది జాత చక్రంలోని. అలాగే కుజుడి యొక్క స్థితి గన తీసుకున్నట్లయితే కాస్త వ్యయస్థానంలో ఉన్నప్పటికీ శని యొక్క దృష్టి ఉన్నాడు కాబట్టి కాస్త మీరేం చేస్తారంటే శనికి సంబంధించినటువంటిది ఇవ్వండి. ఇస్తే ఏమవుతుందంటే, ఇది ఎందుకు చూస్తారంటే పర్టికులర్గా ఇట్లాంటి దానాలు ఎందుకు ఇస్తారంటే తర్వాత మంత్ అయ్యేటువంటి విషయాల్లో ఎక్కడ కూడా డిజార్డర్స్ రాకుండా ఉండడానికి. కొంతమంది చూడండి కొంచెం డిజార్డర్స్ వచ్చి ఇబ్బంది పడుతూ ఉంటారు, అలా ఇబ్బంది పడకుండా ఉండడానికి కూడా ఇవి చూడడం జరుగుతుంటుంది. కాబట్టి పింక్ కలర్ వస్త్రం మీద అయిందన్నారు కాబట్టి ఏమీ ప్రాబ్లం లేదు, శనికి కుజుడికి దానాలు ఇప్పించండి. లగ్నం బలంగానే ఉంది, భవిష్యత్తు కూడా బాగానే ఉంటుంది, ఏం కంగారు పడకండి తల్లి. శుభం. నెక్స్ట్ కాల్.